ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీల చూపు మునుగోడుపైనే ఉంది మునుగోడు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి తమ సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉంది దీంతో కాంగ్రెస్పై తెరాస బీజేపీ గురిపెడుతున్నాయి మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్గా గా భావిస్తున్న తరుణంలో ఈ ఎన్నికను గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఈ సభ వేదికగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్ టీఆర్ఎస్ను గెలిపించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు అయితే ఆ సభ వేదికగా కేసీఆర్ మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేస్తారని అంతా భావించారు అయితే అలా జరగలేదు ఇందుకు కారణం మునుగోడు టీఆర్ఎస్లో నెలకొన్న పరిస్థితులేనని తెలుస్తోంది రానున్న మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని నియోజకవర్గ నేతలను కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించినప్పటికీ స్థానిక నేతలు కొందరు దానిని లెక్క చేయటం లేదు దీంతో స్థానికంగా పార్టీ నేతల్లో ఉన్న అసమ్మతి అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తోంది మరోవైపు ఉప ఎన్నికకు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్నందున సర్వేలు నిర్వహించి గెలిచే అవకాశం ఉన్న వ్యక్తిని అభ్యర్థిగా ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి గెలుపు కులం ఇతర సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే పార్టీ అభ్యర్థిని నిర్ణయిస్తామని మునుగోడు టీఆర్ఎస్ టికెట్ను ఆశిస్తున్న నేతలకు కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మునుగోడు బరిలో నిలపాలనే అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ వద్ద ఉంచారు అయితే నియోజకవర్గంలో పలువురు నేతలు మాత్రం ప్రభాకర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వారికి చెప్పేందుకు జగదీష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దీంతో వారిని జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కబడతాయని భావించారు కానీ కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది ఇదిలా ఉంటే బీసీ నేతలు కూడా పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో మాజీ ఎమ్మెల్సీ కర్ణ్య ప్రభాకర్ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయనకు టికెట్ నిరాకరించడంతో పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నందున తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కరణ ప్రభాకర్ కోరుతున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు శాసనమండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడు అమిత్ రెడ్డికి మునుగోడు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థి విషయంలో కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గుత్తా చెబుతున్నప్పటికీ తన కుమారుడికి టికెట్ దక్కించుకోవటానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ఇక నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి కూడా మునుగోడు టికెట్ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు అయితే ఇటీవల ఆయన్ను ప్రగతి భవన్కు పిలిచిన కేసీఆర్ పార్టీ కోసం పనిచేయాలని సూచించారు మరోవైపు కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి విషయంలోనూ అంతే బలమైన నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ దూకుడిని తట్టుకోవటం కష్టం అందుకే కేసీఆర్ కాంగ్రెస్ పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి